ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్ అయిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే ఆ తరువాత వచ్చిన ఆచార్య డిసప్పాయింట్ చేసింది ఈ నేపథ్యంలో రాబోయే గేమ్ చేంజర్ పైనే చరణ్ అండ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ తొలిసారిగా తెలుగులో చేస్తున్న మూవీ కావటంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ని ఏమాత్రం రాజీ పడకుండా నిర్మిస్తున్నారని చెప్పుకుంటున్నారు ఇదిలా ఉంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో సాగే లో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని సమాచారం అంతేకాదు తండ్రి కొడుకులుగా తన ద్విపాత్రాభినయం ఉంటుందని చెప్పుకుంటున్నారు లేటెస్ట్ బజ్ ఏంటంటే గేమ్ లో రామ్ చరణ్ ఒక పాత్ర పేరు రామ్ అని ఉంటుందట మరొక పాత్ర పేరు మాత్రం తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి పేరు కలిసొచ్చేలా చిరంజీవి ఐఏఎస్ ఉంటుందట అదే గనుక జరిగితే తండ్రి పేరును క్యారెక్టర్ నేమ్ గా చరణ్ వాడుకుంటున్న తొలి చిత్రం ఇదే అవుతుంది మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంతో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే కాగా గేమ్ ఛేంజర్లో రామ్ చరణ్కి జంటగా కియారా అద్వానీ నటిస్తోంది వినయ విధేయరామ తర్వాత చరణ్ సరసన కియార అధ్వానీ నటిస్తున్న సినిమా ఇదే కావటం విశేషం అంజలి శ్రీకాంత్ జైరామ్ సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్న గేమ్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు దసరా స్పెషల్గా గేమ్చేంజర్ తెరపైకి రాబోతున్నట్లు చెప్పుకుంటున్నారు